ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ జిల్లాలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతాంగం పైన కేంద్ర హోంశాఖ మంత్రి గారి హోంశాఖ సహాయ మంత్రి గారి కొడుకు పాశవికమైనటువంటి దాడికి పాల్పడటం ఒక అంటే మానవత్వం మార్చినటువంటి చర్య అది. అక్కడ ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మౌర్య గారు పర్యటనకు వచ్చాడు. ఆ పర్యటనను నిరసిస్తూ రైతాంగం దాదాపు 2000 మంది పైగా రైతాంగం అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ దిగింది. నిరసనకారులు వాళ్ళు చేయాల్సినటువంటి నినాదాలు పెట్టాల్సినటువంటి డిమాండ్లు అర్జీలు అన్నీ అక్కడ ఉన్న నిర్వాహకులకి అందజేశారు. తర్వాత పోలీసులు రంగప్రవేశంతో రైతాంగం నిరసన విరమించి తిరిగి వెనక్కి వెళ్తున్నారు. వెనక్కి వెళ్తున్నటువంటి సమయంలో బహుశా మరి ఉప ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం కావచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన కూడా బీజేపీ ఎంపీ అజయ్ కుమార్ మిశ్రా మొన్న జరిగినటువంటి రీషఫిల్లో బీసీలకు ఏదో పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నాము అని చెప్పి వాళ్ళని ఉద్ధరిస్తున్నామని చెప్పి చేసినటువంటి మార్పులు ఇతను ఎలివేట్ అయ్యి ఉత్తరప్రదేశ్ ఎన్నికల అవసరాలు రీచ్ కూడా ఇతన్ని కాస్ట్ కాంబినేషన్స్లో ఎలివేట్ చేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తీసుకున్నారు. అతని కొడుకు ఇంకొక కొద్ది మందితోటి హడావిడిగా కార్లలో వచ్చి నిరసన వ్యక్తం చేసినటువంటి రైతుల మీదకి కార్లు తొక్కించేశాడు. అక్కడ 4 రైతులు అసిస్టెంట్ ఎస్పీ ఆయన ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారమే లోప్రీత్ సింగ్ 20 ఏళ్ల కుర్రాడు, నచేతర్ సింగ్ 60 ఏళ్ళు, దల్జీత్ సింగ్ 35 ఏళ్ళు, గురువీందర్ సింగ్ 19 ఏళ్ళు. ఈ 4 రైతులు అక్కడే మరణించారు. సహజంగా స్పాంటేనియస్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రైతాంగం ఆ మంత్రి గారి కొడుకు వచ్చినటువంటి వాహనం మీద దాన్ని తోసేసి తిరగబడేసేటప్పటికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అంటే ఆ వాహనానికి నిప్పంటుకుంది, పెట్రోల్ బయటకు రావడం కానీ ఇతరతర కారణాలు ఇచ్చా కానీ నిప్పంటుకుంది. దాంట్లో ఉన్నటువంటి 4 సిబ్బంది కూడా చనిపోయారు. దాదాపు 10 మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి కొడుకు మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. మనం చూసాం గత 2 వారాలు 3 వారాలుగా ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోస్టర్లు వచ్చేసినాయి, హోర్డింగ్లు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత శాంతి భద్రతలకి చక్కదిద్దారు. గతంలో మాయావతి గారి కంటే లేదంటే అఖిలేష్ యాదవ్ కంటే అప్పుడున్నటువంటి ఆటవిక రాజ్యం నుంచి రాజ్యాన్ని శాంతి భద్రతల్ని పట్టాల మీద తీసుకొచ్చారు. అదే యోగి ప్రభుత్వం సాధించినటువంటి ఘన విజయం కింద పెద్ద ఎత్తున పోస్టర్లు వచ్చాయి. ఆ పోస్టర్లు వచ్చినటువంటి హోర్డింగ్స్ వచ్చినటువంటి వారం 10 రోజుల్లోనే ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి ఒక అమానవీయ దుశ్చర్య, దాన్ని ఏ పేరు పెట్టాలో కూడా తెలియనంత క్రూరమైనటువంటి దుశ్చర్య, అంత ఆవేశం, అంత వ్యతిరేకత రైతాంగం పట్ల ఉన్నటువంటి ఈ బీజేపీని రైతులు సహించి ఊరుకుంటారని చెప్పి మనం భావించడానికి అవకాశం లేదు. ఇప్పటికే ముజఫర్నగర్లో జరిగినటువంటి మహాపంచాయత్ సంయుక్త కిసాన్ మోర్చా మహాపంచాయత్లో అప్పటి వరకు యోగి ఆదిత్యనాథ్ గారు కానీ మోడీ గారు కానీ ఢిల్లీలో అటు ఢిల్లీలోనూ ఉత్తరప్రదేశ్లోనూ అధికారానికి రావడానికి కీలకమైనటువంటి పునాదులు వేసినటువంటిది, రాష్ట్రం మొత్తాన్ని ఒక మతోన్మాద భావజాలంతో భావోద్వేగాలకు లోన్ చేసినటువంటి సంఘటన 2012-13 జరిగినటువంటి ముజఫర్నగర్ మారణకాండ. లక్షల మంది అటు జాట్ రైతులు కానీ ముస్లిం రైతులు కానీ నిరాశ్రయులయ్యారు. తలదాచుకోవడం కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్ర సరిహద్దుల దాకా వెళ్లాల్సినటువంటి దుస్థితి. అటువంటి సమయంలో ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అదే ముజఫర్నగర్లో సంయుక్త కిసాన్ మోర్చా 4 రోజుల క్రితం అద్భుతమైనటువంటి 5 లక్షల పైచిలకు రైతాంగంతో మహాపంచాయత్ నిర్వహించింది. ఆ మహాపంచాయత్లో ఎవరైతే 2012 తప్పుడు ఫేక్ న్యూస్ ప్రభావానికి లోనయ్యి తప్పుడు సమాచారం వాట్సాప్ల ద్వారా వీడియోల ద్వారా వస్తున్నటువంటి తప్పుడు సమాచారం అదే నిజమనుకొని ఘర్షణ తలపడినటువంటి ముస్లిం రైతులు జాట్ రైతులు అందరూ కలిసి ఈ సభకి హాజరయ్యారు. ముస్లిం రైతుల తరఫున ఉన్నటువంటి నాయకత్వం కూడా ఈ సంయుక్త కిసాన్ మోర్చాలో భాగస్వామిగా వచ్చారు. అది బీజేపీ ప్రభుత్వానికి యోగి ఆదిత్యనాథ్ గారికి గొంతులో వెలకాయబడ్డట్టు అయిపోయింది. కాబట్టి ఆ ముస్లిం జాట్ ఐక్యతని బద్దలు కొట్టడం కోసం ఇంకెన్ని కుట్రలు కుయుక్తులు వ్యూహాలు రచిస్తారు అనేది చూడాలి. అందులో భాగంగానే ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి కొడుకు నిర్వాకం మనం చూస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆ సంఘటన పైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి దర్యాప్తు చేయించాలి.
తక్షణమే లఖింపూర్ ఖేడి స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. అజయ్ మిశ్రా గారి కొడుకు తేనేని అరెస్ట్ చేయాలి. తరువాత దర్యాప్తు చేయాలి. దారుణమైనటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి నలుగురు యువ రైతు కుటుంబాలకి, అదేవిధంగా రైతుల ఆగ్రహంలో చనిపోయినటువంటి మరొక నలుగురు, ఈ 8 మంది కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.